కాంగ్రెస్వాది రాహుల్ గాంధీ గారి మీద విధించినటువంటి ఏదైతే బహిష్కృతం అనే వేటు మరి ఆయన కేవలం ఒక మాట అంటేనే బహిష్కరించాలి అంటే ఈ రోజున ఇన్ని లక్షల కోట్ల అవినీతికి సంబంధించి అంటే నల్లధనానికి సంబంధించి ఆర్థిక నేరాలు ఎదుర్కొంటున్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోరు ఆయన మీద వచ్చే సిబిసిఐడి కేసులకు సంబంధించి లేదా ఆయన హాజరవాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఆయనకి మినహాయింపులు ఇస్తారు అంటే దీన్ని ఎలా చూడాలి అంటే అంతర్లీనంగా ఉన్నటువంటి మోడీ గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ లోపాయకారి ఒప్పందం ప్రజలకు తెలియదంటారా రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర పెట్టిన తర్వాతనే ఇక్కడ ఉన్న బీజేపీ గవర్నమెంట్ అన్నా కూడా తప్పే ఇయ్యాలన్నా బీజేపీ పాత బీజేపీ మాత్రం కాదు ఇది వాస్తవంగా చెబుతున్నా నేను వాజ్పేయి గారు అద్వానీ గారు వెంకయ్య నాయుడు గారు వీళ్ళున్న బీజేపీ కాదు ఇయ్యాలన్న మొత్తం దొంగ బీజేపీ రాహుల్ గాంధీ గారు అంటే ఏంటి నేనే అన్న ఒక సామాన్య మానవుడుగా వీళ్ళు చేసేయన్ని దొంగ పనులు వీళ్ళు ఎన్ని కుతంత్రాలు ఎన్ని కుట్రలు చేశారు ఆంధ్ర రాష్ట్రం మీద ఇలా ఆయన మీద 13 ఈడీ కేసులు ఉన్నాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మరి ఏం పోయి మొన్న ఇక్కడ బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే మరి అక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే అవినాష్ రెడ్డిని రేపు అరెస్ట్ అనగా ఈరోజు అర్జెంటుగా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మరి అక్కడ ఏది సాగిలబడ్డాడు మళ్ళీ అది 15 రోజులు పెరిగిపోయింది ఈరోజు అది అవును మరి ఇంకేం చేస్తాం దాని గురించి వాళ్ళు మేధావులు అతిరథ మహారథులు మరి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కేసులు ఉన్న మొత్తాన్ని బాగొట్టి ఏదో మోడీగా పేరు గల్లాల దొంగలు ఉన్నారేందని అన్నాడని మీరు దాన్ని తొవ్వి ఇలా దాన్ని మరి ఇది సస్పెండ్ చేసి అన్నిట్లో ఇలా అధికార గృహం కూడా మీరు 22 తారీఖులోపు ఖాళీ చేయమంటారంటే మీరు ఎంతమంది చేయాలా ఇదే కేసుల్లో మీరు ఎంతమంది ఉన్నారో అవి మొత్తాన్ని చేపించారండి నరేంద్ర మోడీ గారు మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే అవి కూడా చేపించరా మొత్తం రాహుల్ గాంధీ గారు ఏం చేశాడు మిమ్మల్ని ఏం చేయలేదు ఆయన అమరావతికి సంబంధించి కేసులేమో సుప్రీంకోర్టులో ఇంకా ఎప్పుడు తీర్పు వస్తా అని మీరంతా ఎదురు చూస్తుంటే జోన్ 5 అంటారు లేకపోతే వాటికి భూములకి వెలగడతారు లేకపోతే వాటిని టెండర్లు పెడతారు వాటిని అమ్మకాలకి పెడతామంటారు అసలు ఇదంతా ఎలా చూడాలి సార్ ఎవరి సొమ్ము ఎవరు అమ్మకాలు పెడతారు ఎవరు టెండర్లు ఎవరు ఇప్పుడు ఆ మాట్లాడేవాళ్ళు ఆ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ బాబుగారి సొమ్మేం లేదు వాళ్ళ అమ్మ మొగుడు సొమ్మేం ఇవ్వలేదు ఇక్కడ ఇది మా సొమ్ము కాబట్టి వాళ్ళు దేంట్లో పోయినా కానీ జోన్ 5లో పోయినా జోన్ 6లో పోయినా జోన్ వాళ్ళ పాడ మీదకి పోయినా ఇక్కడ సాగేదేం లేదు కోర్టులో ఒక్క కేసు కూడా గెలవాలి ఈ నాటికి ఒక్క కేసు గెలవాలా ఎన్ని కేసులు చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసుల్లో కానీ మా రైతుల మీదకి వచ్చిన దాంట్లో కానీ ఒక్క కేసులో వాళ్ళు గెలవలేదు వాళ్ళు సిగ్గు శరం లేకుండా ఏమైనా మాట్లాడగలుగు వాళ్ళకి అసలు సిగ్గు అనేది మంచి అనేది మానవత్వం అనేది వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వదిలేసింది వాళ్ళ ఇష్టానుసారం ఏదో ఒకటి తిక్కిరిబిక్కిరి చేస్తా ప్రజలు తప్పుదోవ పట్టించడానికి ఏదో ఒకటి ఆ సాక్షి టీవీలోనో దేంటో దాంట్లో మాట్లాడుతూ ఉంటారు అంతే తప్ప వాళ్ళు సాధించేదేమి లేదు కాకపోతే వాళ్ళు చేసింది ఏంటంటే నా ఈ 4 సంవత్సరాల్లో రాజధాని లేని రాష్ట్రాన్ని చేసి వదిలిపెట్టారు అది వాళ్ళ చేతనైంది ఆ ఒక్కడ చేయగలిగారు మొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసినటువంటి రెబల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపు పొద్దున అమరావతి రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళ సంఘీభావం వ్యక్తం చేస్తాం అనుకుంటున్నారు సో ఈ దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు వాళ్ళు మీకు సంఘీభావం వ్యక్తం చేసే పరిస్థితి ఉంటే మేము వైసీపీలో ఉన్న నాయకులు మా రైతు వాళ్ళు ఏ పార్టీలో ఉండడం మాకు అనవసరం అండి మా రైతులు భూములు ఇచ్చిన రైతులు వాళ్ళ తరతరాలు ఉన్న ఆస్తులు మొత్తం దారాదత్తం చేశారు ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేము గవర్నమెంట్కి ఏమి ఇచ్చింది కాదు ఈ ప్రజలకి రాష్ట్రానికి రాజధాని రాష్ట్రాన్ని ఇచ్చారు మాకు గడ్డిపోస వచ్చి మాకు సపోర్ట్ చేసినా కానీ గడ్డిపోసను కూడా మేము బదానేసుకొని మోసుకుంటా పోతాము మాకు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మేము సగౌరవంగా వాళ్ళు పిలిచి వాళ్ళకు కుర్జీ చేసి చాలో గప్పి మేము వాళ్ళ మద్దతు కోరుకుంటాము మేము చివరిదాకా చేసేది కూడా ఇదే మేము ఎక్కడ ఏమి దౌర్జన్యాలు కానీ దానకాండలు కానీ గవర్నమెంట్ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ ఎక్కడ మేము ఈనాటికి 1200 రోజులు ఈనాటికి కూడా దోషం చేయలేదు ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి తెలుసో లేదో ఒకసారి మరి వాడు బొత్స సత్యనారాయణ వచ్చి మొత్తం చూసిపోయాడు వాళ్ళు మాట్లాడేన్ని అబద్ధాలు మేము గడ్డి పరక వచ్చినా దాన్ని మేము బుధాన్ని వేసుకొని మారుతామండి ఎందుకంటే మేము తాడికొండ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం నేను స్వతంత్రంగా ఉన్నాను అమరావతి రైతులు నా దగ్గరికి రావచ్చు లేదా నేను అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళచ్చు వాళ్ళ బాధలు నేను వినాలి ఎందుకంటే నేను అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని ఈ 4 ఏళ్ల నుంచి నా చేతులు కట్టేశారు నన్ను ఎల్లనీయకుండా చేశారు అమరావతి రైతుల పక్షాన్ని నాకు సానుభూతి ఉందని చెప్పి చెప్తున్నారు ఉండవల్లి శ్రీదేవి గారు దాని మీద మీరేమంటారు సార్ ఉండవల్లి శ్రీదేవి గారు అదే కాదండి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి కూడా ఇలా సాక్షాత్ మా శిబిరానికి వచ్చి జై అమరావతి జై జై అమరావతి అంటే ఆయనకు కూడా మేము పోల్దండేస్తాం అంతే తప్ప మాకు కావాల్సినందుకు మాకు జనబలం కావాలి మాకు ఇవాళ రాష్ట్రానికి రాజధాని కావాలా ఇక్కడ రాజధాని భూములు ఇచ్చిన రైతుల భవిష్యత్తు కావాలా వాళ్ళ భావితరాల భవిష్యత్తు కోసం మేము ఎవరు వచ్చినా సరే మేము
కూర్చోబెడతాం కుర్చీలేసి కూర్చోబెడతాం మేము కిందే కూర్చుంటాం ఎందుకంటే మా అవసరాలు బట్టి అంతే తప్ప ఏలాగా దద్దమ్మలాగా దద్దమ్మ మాటలు మాట్లాడి చేయం మేము ఇలా శ్రీదేవి వచ్చినా దండేస్తాము మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి జయ అమరావతి జయ అమరావతి అన్నా కానీ ఆయనకు కూడా దండేస్తాం మా శిబిరాలకు వచ్చి కూర్చుంటే అది.